వరంగల్లో భద్రకాళి టెంపుల్ అండి. ఇది ఈ గుడికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్. కొండ చూసారా? భద్రకాళి అమ్మవారు. ఇది క్యూ అండి. ఇలా వెళ్ళాలి. ఇప్పటికే లోపల ఎంటర్ అవుతున్నాం. వరంగల్లో చాలా ఉన్నాయండి గుళ్ళు చూడాలంటే. అసలు వర్షం తగ్గట్లే పడతానే ఉంది. అసలు ఒక దవ్వ కూడా గ్యాప్ రావట్లేదు. అసలు మా బక్కడే మాకు టిక్ టాక్లో నుంచి తెలుసండి స్నేహ. అప్పటి నుంచి మాకు వరంగల్ రండి 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 అని ఈ రోజటికి కుదిరింది. చూసారా కొండ? పెద్ద టెంపుల్గా ఉందండి. ఆ టెంపుల్ పక్కన చూసారా వాటర్? గుడి పక్కన చూసారా అండి అసలు ఎంత వాటర్ ఉంది. అసలు ఇక్కడ దీని పక్కనే గోశాల. ఇది గుడి లోపలికండి. లోపలికి ఇలా వచ్చినాక ఇంకా రౌండ్ అవ్వాల్సింది. ఇంకా అసలు పక్కన చూసారా అసలు ఆ వాటర్ చూస్తూ ఉంటే ఆ క్లైమేట్కి వర్షానికి బో. గుడి లోపలికి వచ్చేసినాము. దర్శనానికి లోపలికి వెళ్తున్నాం. అసలు రెండు కళ్ళు సరిపోవండి అమ్మవారిని చూసేదానికి.
విశ్వాసం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా అందరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. లోపల వీడియో తీయట్లేదండి, కానీ ఎలాగో కొంచెం వీలైంది. ప్రతి ఒక్కరు అమ్మవారి దర్శనం చేసుకోండి, పిల్లలకు కూడా చూపించండి అమ్మవారిని. అంత మంచి జరుగుతుంది. అసలు దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇంకా గుళ్ళో అమ్మవారి శారీస్ ఎలా వేస్తున్నారు, అసలు ఇంకా మా స్వాతి నిలబడుతుందా? అస్సలు నిలబడదు. దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా అమ్మవారి శారీస్ అంతా సేల్స్ అండి ఇక్కడ. ఇంకా తీసుకుంటే కూడా చాలా మంచిది. అసలు చూసారా మా స్వాతి ఏం చేస్తుందో. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. భద్రకాళి టెంపుల్ వరంగల్ అన్నమాట. నిజంగా స్నేహ దయ వల్ల ఈ టెంపుల్ అన్ని దర్శనాలు అయిపోయినాయండి మాకు. అసలు ఎప్పుడు కూడా ఇంతవరకు రాలేదు మేము, ఫస్ట్ టైం వరంగల్ రావడము. చక్కగా దగ్గరుండి అన్ని దర్శనం చేయించిందండి మాకైతే, అసలు హ్యాపీ అనిపించింది. రెండుసార్లు దర్శనం చేసుకున్నాం. ఇవన్నీ దర్శనం అయిపోయింది, ఫుల్ వర్షం పడుతుంది. సరే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈవినింగ్ బయలుదేరేస్తాం మేము హైదరాబాద్. ఇప్పుడు దొరికిందన్నమాట. ఇంటికి ఎప్పుడైనా రావాల్సి అంతే నా ఇల్లు అంతే.